ఎవరు ఫోను? మా అన్న చేస్తుండు. మాట్లాడు. స్పీకర్ పెట్టు. హలో చెప్పన్న. యాడిని బయట వచ్చిన ఫ్రెండ్ అని కలుద్దాం. మీ అన్ననేనా? పక్కన మా అన్నే. దానికి కూడా ఎందుకు అనుమానిస్తావు నువ్వు? మాట్లాడు. నాటకాలు ఏమైనా దెంగుతున్నావా? కాదు. అంటే ఈ మధ్యలో అది ఈ మధ్యలో అన్న అని చెప్పి కూడా నాటకాలు కూడా దెంగుతున్నావు. నువ్వేమైనా నాటకాలు దెంగుతున్నావా అంటున్నావు. ఏంటి? హలో బామ్మార్దివేనా? నాకు కొంచెం గట్టిగా మాట్లాడన్న, వినపడట్లేదు. స్వీకరణ చేస్తావు? మీరెవరు? ఫస్ట్ ఉంటా. మీ చెల్లెని మొగన్ని. మీ చెల్లెని మొగన్ని. ఎందుకు? ఏమైంది? అవునా? నీ పేరేం పేరు? నా పేరు ఉంది కానీ సెన్స్ లేకుండా ఫస్ట్ ఫోన్ తీసుకొని రాంగ్ మాట్లాడేది రాంగ్ ఉంది. అది కాదు కానీ ఫోన్ రాంగ్ అని కొంచెం డౌట్ వచ్చింది నాకు. దాని మీద కొంచెం డౌట్ ఉంది నాకు. పెళ్లి గిల్ అని చెప్పి ఫిక్స్ అయిపోయింది అంటుంది. అది కొంచెం అదే అని చెప్పి డౌట్ వచ్చింది. నీ చెల్లెలు మొగన్ని అని చెప్తున్నా కదా బావని. నీకు బావని అయితా? మా చెల్లికి ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయింది. నేను ఎప్పటి నుంచో నా 4-5 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటా ఇద్దరు తిరుగుతున్నా. నీకు తెలియదేంది? ఏ నువ్వు గమ్మునున్న ఊరికే చెప్తుండు గానీ ఏ శివ నువ్వు ఉండాల్సిన నీకు తెలియదేంది? నా దగ్గర ఎప్పుడు దాచిపెట్టలేదు తెలుసిన ఏ విషయం కానీ నా దగ్గర చెప్తుంది. అవునా? సరే బామ్మ ఒకసారి నాకు అడిగిరా, తాగుకుంటూ మాట్లాడదాం. తాగుకుంటూ మాట్లాడదాం ఒకసారి రా. బామ్మర్ది నీకు అసలు ఫస్ట్ మరి అవును మరి బామ్మర్ది కాబట్టి బామ్మర్ది అంటున్నా. నువ్వు చెల్లెడు అవుతుంది కదా. ఫస్ట్ ఎక్కడ ఉన్నా చెప్పు నువ్వు. మెంటి దగ్గరలోనే ఉన్నా. గాంచాలు దింగుతున్నావా ఎట్లా? ఏంటండి గాంచాలు దింగుతున్నావా ఎట్లా? నాకు అర్థం కాలే. మంచిగా మాట్లాడేది నేర్చుకో ఫస్ట్. మంచిగా మాట్లాడబోతే ఎట్ట మాట్లాడను? ఎట్ట మాట్లాడుతున్నావు? నేను బరాబర్ మంచిగానే మాట్లాడుతున్నా. నీ చెల్లెలు ఎగ్గో, నీ చెల్లెలు లవ్ అని కాబట్టి ఫోన్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే ఫోన్ తీసి ఇన్నే పల్లి దింగుతాను. తిక్క తిక్క నాటకాలు దింగకు. అర్థమైందా? అమ్మతో చెప్తున్నా అసలు. నేను మెంటల్ నా కొడుకుని ఇప్పుడు ఆగు. ఫస్ట్ నేను మాట్లాడి మీ అన్ననే కాదా కన్ఫర్మ్? నేను కూడా చేసుకోవాలి కదా. ఫస్ట్ నువ్వే రిలేషన్స్ కన్ఫర్మ్ కాదా చేసేది? సరే మీ అన్ననే కదా. సరే నమ్మిన లేవే. సరే నమ్మిన. నీ మాట నమ్మకపోతే ఇంకెవరు నమ్మతా? సరే నమ్మిన. బామ్మర్ది చెప్పు. పేరేం పేరు? మళ్ళీ బామ్మర్ది. సరే పేరు చెప్తే పేరుతో చెప్తే పేరుతో పిలుస్తావు కదా. చెప్పు. సరే సరే మరి ఏం చెప్పు మ్యాటర్ ఏం చెప్పు. సరే ఏంటి చెప్పు ఇప్పుడు? పెళ్లి ఫిక్స్ అయింది. నువ్వు సెంటర్ లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? అరే పెళ్లి ఫిక్స్ అంటే నా అమ్మకి తిరిగింది. ఇద్దరం కలిసి లవ్ చేసుకున్నాం. పెళ్లి అవును. ప్రూఫ్ ఏముంది? ప్రూఫ్ కావాలా? సరే ఒక 6 నెలలు 8 నెలలు ఆగు. ఇప్పుడు 3వ నెల. అబ్బా శివ నీకు బుద్ధి లేదు శివ. నిజంగా ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదా? ఇంట్లో ఉండే వాళ్ళతో ఇట్లా మాట్లాడతావా? ఒక్క నిమిషం లైన్లో ఉండు. ప్రూఫ్ అంటే ఏం ప్రూఫ్ కావాలి? అంటే ప్రూఫ్ అంటే లవ్ చేస్తున్నా అని చెప్తే అర్థం కదా. మరి ఎవరికన్నా చెప్తారా అట్లా ఇంట్లో ఉండే వాళ్ళతో? ఇంకా నేను పోయి కావాలా? నువ్వు అంటే ఇష్టం కాబట్టి అట్లా మాట్లాడినా గంతే. అంత మించింది ఏం లేదు. సరే ఏం పేరు? ఏం పేరు? ఏం పేరు? పేరుతో నీకేం అవసరం? మీ అన్న పేరు ఏం పేరు చెప్పు. సారీ అని చెప్తా. సారీ చెప్తానే. సారీ చెప్తాను. సారీ చెప్తా. పేరు చెప్పు. పేరు ఒకటి చెప్పు. ఏం పేరు? ఏంటండి నువ్వు బావ మాట నేను బావనే. అర్థమైందా? నువ్వెంత ఉన్నా గానీ నా కిందనే గుర్తుపెట్టుకో. ఎవరు నువ్వు? నీ పేరేం పేరు? పేరు చెప్పండి. భయపడుతున్నావు? నువ్వు పేరు చెప్పడానికి భయపడుతున్నావు? ఏంది పేరా? నీ ఎట్లా గొట్టంగాళ్ళకి 76 మందికి నా పేరు అడగకపోయినా తెలుసుకునే వాళ్ళు. నన్ను గొట్టం అంటే మీ చెల్లి కూడా గొట్టం అయితే గుర్తుపెట్టుకో. అబ్బా నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తావు నువ్వు? నువ్వు నా పిల్లని కాబట్టి నువ్వు కూడా గొట్టం అవుతావే. నేను అలా ఎత్తుకుంటాను అనుకో. మీ చెల్లి నేను గొట్టం అయితే మీ చెల్లి గొట్టమే. నువ్వు కూడా గొట్టమే గుర్తుపెట్టుకో. మన విలువ మనం తీసుకోవద్దు. లేదు నా బామ్మర్ది బావకి బామ్మర్దికి 100 మ్యాటర్లు ఉంటాయి. 100 గొడవలు వస్తాయి. అర్థమైందా? దానికి టెన్షన్ ఏం లేదు. అంటే ఫస్ట్ ఏం లేదు. తెలియని పరిస్థితితో మా చెల్లికి ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడే. నువ్వు ఎవరు ఫస్ట్? నీకు చెప్తే అర్థమైతే లేదు. మీ ఇద్దరం సరే అయితే నీ పేరు ఏం పేరు? నాకు పేరు చెప్పంటే చెప్తా. లేదు మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నాము. లేదు
లేదు లేదు లేదు సిగ్గులేదా నీకుందా మరి నీకుందా మరి నాకుంది కదా మాడగానే ఫోన్ ఎందుకు ఇచ్చావ్ మరి మా అన్న అని చెప్పి ఫోన్ కట్ చేసి జాబ్ పెట్టుకోవాలి మరి ఎందుకు కట్ చేయ మరి ఎందుకు మరి అన్న కాబట్టి ఇచ్చినా నేను తిట్టే నీకనా నీ భయపడడానికి మా చెల్లి నీ భయపడాల్సిన అవసరం లేదు కదా నీ చెల్లెలు నా లవర్ అబ్బానికి ఎలా చెప్ప నాకు అర్థమైతే లేదు శివ పదే 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 కొట్టి శివ అన్నారంటే మీ మ్యాటర్ వేరేలాగా ఉంటుంది గుర్తు పెట్టుకో సరే నీ పేరేం పేరు చెప్పు ఎత్తుకొని ఎత్తుకొని వస్తాం ఎత్తుకొని రావాల్సి ఉంటుంది అంత లేదులే నువ్వు వేడనో చెప్పు నేనే వస్తాను ఏమే నువ్వు వేడనో చెప్పు మాట్లాడేది కరెక్ట్ గా మాట్లాడే నేర్చుకో ఫస్ట్ సరే అయితే నువ్వు వేడనో చెప్పు నేనే వస్తాను అన్న సైలెంట్ గా ఉండొన్న వచ్చేదేంది నీ దగ్గరికి నేను వస్తాను ఏంది గొడవెట్ట నీకన్నా నువ్వు ఎవరు గొడవెట్ట నీకి నువ్వు మాట్లాడేది నా నేను సరే సరే అయితే ఫస్ట్ ఫ్రెండ్ అని చెప్పినాగా ఫ్రెండ్ అని కలవ నీకు వచ్చినా అని చెప్పినాగా సరే సరే అయితే నువ్వు ఎట్ట మ్యారేజ్ చేసుకుంటావో ఎట్ట చేస్తావో నేను కూడా చూస్తాను అయితే సరే చూడు ఇంకేంది సరే చేసుకో చూస్తా నేను కూడా చూస్తాను నాతో పోటీ అయితే నన్ను తిట్టిస్తావు అయితే సరే చూద్దాం అయితే సరే చూద్దాం మాట్లాడు మాట్లాడు అరే పెంట పెట్టేసి ని అగ్గిరాజేసేసి మాట్లాడు మాట్లాడు నేను అన్న మాట్లాడుతున్నా కదా మాట్లాడు మాట్లాడు ఏం మాట్లాడుతావు మాట్లాడు చెప్పు నాకు ఇష్టమైంది పెళ్లి చేసుకుంటానని చెప్పు ఎవర్ని ఇంకెవర్ని నన్నే అని చెప్పు నిన్నెందుకు చేసుకుంటా నేను చెప్ప మ్యాటర్ చెప్పు నీ మ్యాటర్ దెబ్బలు తినకు నువ్వు సస్తావు ఇప్పుడు మూసుకొని చెప్పే అన్న నేను మళ్ళీ చేస్తా ఆగన్న ఏం మాట్లాడు అట్లా మాట్లాడు చెప్పు ఎందుకు అర్థమైందా సరే వస్తాడంట మరి రాని మరి ఇద్దరు కలిసి ఈయన పెళ్లి చేస్తా లేకపోతే ఇద్దరం కలిసి ఈయన సద్దాం ఈయన బొంద ఈయన బొంద పెట్టించుకుందాం ఇద్దరం కలిసి ఎందుకు నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి హలో నేను వస్తున్నా ఇంటికి ఒక 5 నిమిషాలు లాగు దేనికి అంత లేదు నువ్వు వచ్చి పీకేదేం లేదు ఇలా మాట్లాడు వచ్చి పీకేదేం లేదు నేను ఉందే చెప్తున్నా పీకేదేం లేదు బరాబర్ చెప్తున్నా అంతే అర్థమైందా మంచిగా మాట్లాడి చెప్పి మంచిగా మాట్లాడేసి మంచిగా చెప్పు మ్యారేజ్ చేసుకున్నదాన్ని నువ్వు సరేనా పెళ్లికి రమ్మనే కదా నీకు చెప్పినా సరే పెళ్లికి రమ్మంటు మంచిగా మంచిగా మాట్లాడి మంచిగా చెప్పొచ్చు కదా ఎవరు అన్నప్పుడు మీ ఆయన అని చెప్పి నేను మంచిగా మాట్లాడటోని అన్న కాబట్టి మంచిగా మాట్లాడుతుంది మీ ఆయన అనుకోవచ్చు నాకు గుద్దలు కాలేదు ఇంకా రెచ్చగొట్టాను నన్ను రెచ్చగొట్టి నాటకాలు జంగుతావు సరే పో ఇక్కడ పోదు అవును నాకు చదువు రాదు నాకు నిజమే నాగార్జున కదా నాగార్జున ఎక్కడ దొరుకుతాడు అరే బామ్మడి అమ్మతో చెప్తున్నా వేడనో తెలియదు కానీ నిజంగా చెప్తున్నాను ఉన్నా కానీ నరికిపిస్తాను నేను సరేనా మంచిగా మాట్లాడు ఏంది ఏంది మీ అన్న కాబట్టి మంచిగా మాట్లాడుతున్నా లేకపోతే తొక్కి దిగుతాను ఇప్పుడు అక్కనే సరేనా ఫోన్ చేసి మాట్లాడినా ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు ఏడవ చెప్పు లొకేషన్ పెట్టు నాకు అర్జున్ ఒకసారి ఇప్పుడు చూద్దాం లొకేషన్ పెట్టు సరే అరే నాగార్జున నీకు దమ్ము దయ్యం ఉంటే ఇప్పుడు రారా ఒక 10 నిమిషాలు రారా సరే పది నిమిషాలు నీ కాడికి మనుషులు పంపిస్తా చూస్తావా ఓ రారే బామ్మారి నీకు ఎలా చెప్పాలరా బావతో పోటీ వద్దురు ఈ బావతో పోటీ వద్దని చెప్పి నువ్వు నా మొగడు మంచోడు కదా అని చెప్పు ఇంక అలానే చెప్పు మరి ఏ ఆంతో మాట్లాడింది ఫోన్ కట్ చేయి దాంతో మాట్లాడే చెప్పు గట్టే మాట్లాడతా నాకు నాకు వాల్యూ వినప్పుడు నేను గట్టే మాట్లాడతా కజ్జి కజ్జి దాంతో మాట్లాడేది కజ్జి సరే ఉండవను సరే ఏపో ఇప్పుడు నువ్వు వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో ఏ ఇంటికి వెళ్ళిపోవే ఇంటికి వెళ్ళిపో ఏడపో నువ్వు ఇంటికి వెళ్ళిపో ఇవి నేను ఇబ్బంది పెట్టి నీ కాడికి రాను అర్థమైందా నువ్వు వెళ్ళిపో నీ కాడికి వస్తే అప్పుడు రాను నాకు ఇప్పుడే మా అన్న వార్నింగ్ ఇచ్చినావు వార్నింగ్ మాత్రమే ఇచ్చిన దెబ్బలు కొట్టి సంపలే కదా అర్థమైందా ఎలా నమ్మాలి రాను సరేనా నీ మీద ఒట్టే చెప్తున్నా కదా ఎవరి దగ్గరికి పోను ఎవరిని తిట్టాను ఎవరి దగ్గరికి పోను సరేనా ఎవరిని మనను నా కాడికి ఎవరు రాకుండా చూసి నా కాడికి వచ్చిందా నరికి దెంగుతా ముందే చెప్తున్నా పో నేను ముందే చెప్తాను నేను కూడా చూడను నాకు కూడా ఫోన్ చేయకు నేను కూడా నీకు ఫోన్ చేయను పో బతుకుపో పెళ్లి చేసుకో మంచిగా బతుకుపో దెంగేయ్ దెంగేయ్ పోవే నువ్వు పోవే నువ్వు దెంగేయ్ దెంగే నువ్వు దెంగేయ్.